మోసపూరితంగా ఉన్న జాబ్ క్యాలెండర్ను తక్షణమే రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలంటూ శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పాదయాత్రలో 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చి నేడు మాట తప్పారని తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు హేమంత్ రాయల్ పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నింటినీ చేర్చి కొత్త క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. 2,00,000 అతను పాదయాత్ర చేసే సమయంలో 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగుల దగ్గర ఓట్లు వేసుకుని ఈ రోజు సీఎం కుర్చీలో కూర్చున్నాక మాట మార్చడం చాలా విడ్డూరంగా ఉంది. రానున్న రోజుల్లో జగన్ అన్న ఇలాగే వ్యవహరిస్తే టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ రద్దు చేసి కొత్త క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసి. అలాగే తిరుపతిలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి అన్ని పోస్టులతో నూతన జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. విరుద్ధంగా షూ పాలిష్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీనికి అనుగుణంగా 50,000 పోస్టును భర్తీ చేయడానికి కొత్త నోటిఫికేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజంగా నిరుద్యోగుల పాలిట ఈరోజు వరంగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మీరు రేపు మంత్రి మండలిలో కనుక దీనికి అనుకూలంగా కనుక తీర్పు రాకపోతే మేము కూడా అసెంబ్లీకి ముట్టడికి బయలుదేరుతామని చెప్పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి, నిరుద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని చెప్పని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,83,000 పోస్టులు భర్తీ చేశామని కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడాలనుకుంటే ఇటువంటి ఎదురుదాడికి ప్రయత్నించండి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడేటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలబడినట్టుగా ఈ చరిత్రలో లేదు. ఆ చరిత్రలో మీరు కూడా కలిసిపోతామంటే ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయరు. తక్షణమే స్పందించి మీరు నిరుద్యోగుల పక్షాన ఆలోచన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాం.